అవును ఆంటీ రాలా, నువ్వు ఒక్కదానే వచ్చా? ఏ, నేను ఒంటరిగా రాకూడదా? ఓకే, ఇది నీళ్ళు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. అవును, ఇందులో ఏముంది? అరే ఏముంది అడుగుతున్నాను కదా. చెప్తా. ఇంత పెద్ద కేక ఎవరికి? నీకే. నాకా? ఇంత పెద్ద కేక్ ఎలా తిండు? ఎలాగా? దగ్గరికి రా, దగ్గరికి రా, చెప్తాను. ఇంకా దగ్గరికి. ఇలా తినాలి. వెరీ స్వీట్. చమతి ఏమిటిది? కాఫీ. కాఫీయా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, కేక్ తిను, కేక్ తిను. ఒక పీస్ నా కోసం ప్లీజ్, ఒక పీస్ టికెట్ తిను తిను. ఒక నిమిషం ఉండు, మొహం కడుకు వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. ఏ చామంతి, నీకు బుద్ధి లేదు? రూమ్ లోకి వచ్చినప్పుడు తలుపు తట్టి రావాలని తెలీదు? చావటద్దమ్మా, అర్థం లేకుండా లోపలికి వచ్చేసావే. స్కౌండ్రెల్, గెట్ లాస్ట్. ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు, నేను వెంటనే బయటకు వెళ్ళాలి. ఎందుకో నచ్చలేదు, నేను బీచ్ కి వెళ్ళాలి. మనం బయటకు వెళ్దాం. సరే, ఎందుకు రా? వెళ్దాం రా. మనసులో జరిగే పోరాటం నాకు తెలుసమ్మా. నేను కొద్ది రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. వదినా, ఇప్పుడు నువ్వు నన్ను ఏ హక్కుతో వదినా అని పిలుస్తున్నావు? నాకు మీ అన్నయ్యకి పెళ్ళైందా? లేదే, మోసం చేయరని మీ అన్నయ్య మీద నీకున్న నమ్మకం, తప్పుగా ప్రవర్తించనని నా మీద నీకున్న నమ్మకం వల్లే కదా నన్ను వదినా అని పిలుస్తున్నావు. నాకెందుకో ఆ రాజా మీద నమ్మకం లేదమ్మా. నేను తప్పకుండా మోసం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు. చామంతి, ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసినట్టుగా కనిపిస్తాయి, కానీ వెళ్లే కొద్దీ తెలుస్తుంది అవి ఎన్నడూ కలుసుకోవని. అదేవిధంగా ధనవంతులు పేదవాళ్లు కలవనే కలవరమ్మా. అనవసరంగా మనసులో ఆశ్ర పెంచుకొని మోసపోకు.